ఇరణన్నా ఎమ్మెల్యే అంటోడు ఈ ఊరికి వచ్చిందా? వేరేవాడు ఇరణన్న ఒక మంత్రి అంటోడు ఈ ఊరికి వచ్చిందా? ఇరణన్న ముఖ్యమంత్రి అంటోడు ఈ ఎన్నికలు ఒక్క ఎన్నికలు జరుగుతున్నాడు వచ్చిందా? ఎందుకు వచ్చింది ఇక్కడికి? మునుగోడు ప్రజలు కర్రుగాల్చి వాత పెడతారేమో, పుసుక్కునాది జరిగితే నా ప్రభుత్వం కూలిపోద్దేమో అని చెప్పి 80 మంది ఎమ్మెల్యేలు 16 మంది మంత్రులు ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చారు. ఏం చేస్తారట? టూ ఫ్రాంట్ పెట్లో అడ్డ పెడతారు. పద్మశాలలు ఎవరున్నారు రండి అంటారు, ఓ దావత్ కూసోబెడతాడు. కుమ్మరోళ్ళు ఎవరున్నారు రండి అంటారు, వాళ్ళకు ఒక దావత్ ఇస్తాడు. ఎస్సీ కాలనీ ఎక్కడుందో చూస్తాడు, ఒక దావత్ ఇస్తాడు. ఎన్ని బెల్ట్ షాప్ పెట్టిండు ఇక్కడ వెంకటరెడ్డి గారు? అంటే 100 మందికి ఒక బెల్ట్ షాప్ పెట్టిండు. ఒకవేళ కడుపు నొప్పి లేస్తే మందు దొరకదు ఇక్కడ. ఇక్కడ కుతిలేస్తే, 1 గంటకైనా తలుపు కొడితే ఆ మందు మాత్రం దొరుకుతుంది. తాగి తాగి అయినా, తాగి తాగి పని మర్చిపోయి కుటుంబాన్ని మర్చిపోతే ఆ చిన్న పిల్లల్ని వేసుకొని ఆడబిడ్డ 400కో 500కో కూలి పని చేసుకొని ఆ పిల్లలకు ఉప్మ పెట్టి ఆ పిల్లల్ని సాదుకుంటుంటే ఆయన బాధ్యత మర్చిపోయిన ఆయన, రూపాయి పని చేయని ఆ ఇంటి ఆయన కొట్టి తిట్టి అల్లకెళ్ళి 100 రూపాయలు తీసుకుపోతున్నమాట వాస్తవం కాదా? ఆ భార్యను కొడుతున్నప్పుడు తల్లి అడ్డం వస్తుంది, భార్యను కొడుతున్నప్పుడు తండ్రి అడ్డం వస్తాడు, తల్లిని కొడతాడు తండ్రిని కొడతాడు. ఇంకా తాగిన మైకలు ఉంటే తండ్రిని చంపే కొడుకు, తల్లిని చంపే కొడుకు. అంతేకాదు, తాగి తాగి 35 ఏళ్ళకి ఆ మనిషి చచ్చిపోతే ఆ చిన్న పిల్లల్ని వేసుకొని తల్లిగారింటి కడ బతికేటువంటి ఆడబిడ్డలారా, అత్తగారింటి కడ బతికే ఆడబిడ్డలారా, ఈ పుస్తల తాడు తిరగడానికి కారకుడు ఎవడు? ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రికి ఓట్లేసింది మంచి పరిపాలన అందించమని. గుడి పక్కకు బ్రాండ్ షాప్ పెట్టమని చెప్పలే, బడి పక్కకు బ్రాండ్ షాప్ పెట్టమని చెప్పలే, హైవేల మీద బ్రాండ్ షాప్ పెట్టమని చెప్పలే, బ్రాండ్ షాప్ల వంటి పక్క వంటి సిట్టింగ్ లో పెట్టమని చెప్పలే. నేనంటున్నా ముఖ్యమంత్రి గారు, నేను సవాల్ చేస్తానా, మునుగోడు గడ్డ మీద సంవత్సరానికి మా ఆడపిల్లల పుస్తల తాళ్ళు తెంపి లక్షలాది మంది పిల్లలని తండ్రి లేని పిల్లలుగా చేసి 45,000 కోట్ల రూపాయలు దండుకున్నమాట వాస్తవమా కాదా? కాదంటే ముక్కు నేలగొడేస్తా, నువ్వు ముక్కు నేలగొడేస్తావని చెప్పి సవాల్ చేస్తా ఉన్నాను. రైతు బంధు ఇస్తున్నాడు, సంతోషం రైతులకి. ఇవ్వ బంధు, మేము కాదంటలేము, మాకేం కళ్ళమడతలేదు. కానీ గుంటడు భూమి లేనోడు 2 ఎకరాలో 3 ఎకరాలో లీజ్ తీసుకుంటే, ఆయనను కౌలు ఫార్మర్, కౌలు ఫార్మర్ భూమి కలిగిన రైతు పెద్దోడా, కౌలు తీసుకున్న పెద్దోడా? మీరు ఒకసారి చెప్పండి. ఇవాళ ఆ కౌలు రైతు పంట ఎండిపోతే, ఆ కౌలు రైతు పంట రోగం వస్తే, ఆ కౌలు రైతుకు పంటకు ధర లేకపోతే, ఆ కౌలు కట్టలేక కుటుంబానికి కుటుంబానే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనం చూస్తలేవమ్మా? బెంజి కారులో ఉన్నోడికి ఇస్తావా? తిండి లేక కుటుంబాన్ని పోషించలేక తలుపు చాలించే పేదవాళ్ళకి ఇస్తావా? మీరు ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాం. కానీ దళిత బంధు కలెక్టర్ కూడా ఇస్తావా? దళిత బంధు ఎస్పీ కూడా ఇస్తావా? దళిత బంధు కోటీశ్వరుడు కూడా ఇస్తావా? దళిత బంధు ఇవ్వు నా మునుగోళ్ళు, దళిత బంధు పేద రైతులకు ఇవ్వు, దళిత బంధు ఇవ్వు నువ్వు పేద గిరిజనులకు ఇవ్వు. కానీ ఉన్న వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వద్దు. నా భార్య 6 నెలల కాలం పాటు నా దగ్గర ప్రచారం చేసింది. నా భార్య ఒక మాట అన్నది, కేసీఆర్ నమ్మక ద్రోహి నువ్వు, నమ్మక ద్రోహి నువ్వు. నా భర్తకు చెప్తున్నా, ఆనాడు పనిచేసిన భర్తకు పైసలు ఇస్తే తెలంగాణ ఉద్యమాన్ని నడిపిండు, ఇవాళ నీ మీద కొట్టాడమని చెప్పి నా ఆస్తులు మొత్తం తెగనమ్ముతా కానీ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పింది. మేము ఎన్నికలలో ఎవరి జోలికి పోకుండా, ఎవరి జోలికి పోకుండా, మీరు పైసలు నమ్ముకున్న వాళ్ళు కొడుక, మీరు మద్యాన్ని నమ్ముకున్న వాళ్ళు, మీరు మీకు ధర్మం లేదు, న్యాయం లేదు, మీకు మీకు దమ్ముంటే రా మునుగోడు చౌరస్తాలో, మీరు మాట్లాడదాం, మేము మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. కానీ పిచ్చి వేషాలు వేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే హుజురాబాద్ లో ఏం జరిగింది? హుజురాబాద్ ఏం జరిగింది? గొల్ల కురుమలకు పైసలు ఇచ్చిండు, గొల్ల కోసం, దళితుల కోసం దళిత బంధు ఇచ్చిండు, 6 నెలల కాలం పాటు దావతులు ఇచ్చిండు, ఓటోటుకు 6,000 రూపాయలు ఇచ్చిండు. అయినా అక్కడ ఒకటే అనుకున్నారు, నా బిడ్డడు చేయబట్టే కదా ఈ పైసలు వచ్చినాయి. తెలంగాణ ద్రోహులందరినీ అధికారం వచ్చిన దగ్గర పెట్టుకుని తానేమో తప్పులు చేసిందని చెప్పి కేసులు పెట్టి బయటికి పంపించిండు. ఫోన్ చేసి ఒక్కటే చెప్పిన, అన్న నువ్వు భయపడకు,
కేసీఆర్ తన బొంద తను తోడుకుంటుండు నీతోటే స్టార్ట్ అవుతుంది ఆయన పతనం అని చెప్పిన అయిందా లేదా ఈ మునుగోడులో చౌటుపల్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఎన్నో కుటుంబాలు ఎంతో మంది ఆడపడుచు జీవితాలు నాశనం చేసి ఆ బెల్ట్ షాపులు తీసేవని చెప్పిన గొంతు వినిపించిన వినలేదు అసెంబ్లీలో 119 నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే కూడా నేను మాట్లాడుతూ నా నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడినట్టు మాట్లాడలేదు మీరు అందరు చూసిండ్రా చూసిండా నువ్వు అన్యాయం చేస్తున్నావు నువ్వు ఉద్యమకారుడు అని చెప్పి ఒక ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా 12 ఎమ్మెల్యేలను తీసుకొని ప్రశ్నించే గొంతు లేకుండా చేసినావు కాబట్టి నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎప్పటికైనా తెలంగాణ ప్రజలు బొంద పెడతారని చెప్పి ఆ రోజు అసెంబ్లీ చెప్పిన రోగం వస్తే పేదవాడిని కాపాడాల్సిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఈ ముఖ్యమంత్రి మీద లేదా ధనిక రాష్ట్రం అని చెప్తావు మిగులు బడ్జెట్ అని చెప్తావు ఎక్కడ పోయినాయి పైసలు ఎందుకు అప్రబాలైంది తెలంగాణ అంటే ఈ తెలంగాణ వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా మన కోసమా మీరు చెప్పండి కేసీఆర్ ఫామ్ వదలమని కూడా కేసీఆర్ మునుగోడుకు రావాలి ప్రభుత్వం దిగి రావాలి అవునా కదా మునుగోడు గురించి అంత ముందు పట్టించుకోలేదు కదా ముఖ్యమంత్రి ఇప్పుడు 100 మంత్రులు ఎంపీలు ఎంపీలు సంకరాకుండా వస్తలేరు వస్తున్నారా ఎందుకు వస్తున్నారు మునుగోడు ప్రజలు ఈ శంప హుజూరాబాద్ లో వాయించిండ్రు ఈ శంప మునుగోడు ప్రజలు వాయిస్తారు ఈ దెబ్బకు నా పని కథం అని చెప్పి ఇప్పుడు మునుగోడుకు వస్తారు కేసీఆర్ ని గద్దె దింపుదామా టీఆర్ఎస్ పార్టీని బొందపడదామా ధర్మం వైపు ఉందామా జరగబోయేది ఎన్నిక కాదు అది ఆషామాష ఎమ్మెల్యే పదవి కోసం వచ్చింది కాదు ఇది ఒక కురుక్షేత్రం కేసీఆర్ కుటుంబానికి 4 కోట్ల ప్రజలకు జరుగుతున్న ఒక ధర్మ యుద్ధం మునుగోడు ప్రజలు ఒక చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని చెప్పేసి కూడా మీ అందరిని కూడా నేను పేరు పేరున ఇది రాజగోపాల్ రెడ్డి కోసం కాదు మీకోసం వచ్చిన ఎన్నిక తెలంగాణ ప్రజల తలలాట మార్చే ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు వచ్చిన ఎన్నిక ఈ తీర్పుతో తెలంగాణలో మార్పు వచ్చి తెలంగాణ రాష్ట్రము భవిష్యత్తులో ఒక అభివృద్ధి పథంలో దూసుకెళ్లిపోతుంది మోడీ గారి నాయకత్వంలో ఆ మోసగాడేమో ఉద్యోగాన్ని ఇవ్వకపోయి తెలంగాణ పేరు చెప్పి దోచుకుంటున్న 200 కోట్ల రూపాయలు మరి ఆయన బుద్ధి చెప్పాలా వద్దా అందుకనే ఇక్కడ పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు మీరందరూ కూడా ఆలోచించండి 2000 రూపాయల పెన్షన్ వస్తుందని కారు కుర్తి చేస్తే నిండా మునుగుతాం మీ భవిష్యత్తు కాదు మీ పిల్లల భవిష్యత్తు మీ మనవర్ల మనవరాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ కుటుంబ పాలన పోవాలి ప్రజాస్వామ్యం నిలబడాలి ఈ నియంత పాలనకు అరాచరిక పాలనకు ఈ దుర్మార్గునికి మనం బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఈ రోజు కాషాయం జెండా తెలంగాణ రాష్ట్రం మీద ఎగరాలి ఇది చరిత్రలో భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక బిడ్డ మా మునుగోడు ప్రజలు గెలిపించింది పిరికి బంధన కాదు నల్లగొండ జిల్లా విప్లవాల కిల్లా పులి బిడ్డని గెలిపించారు అందుకనే వదిలిపెట్టింది బ్రహ్మాస్త్రం ఒక రాచరిక వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి రాచరిక వ్యవస్థలాగా మార్చిన ఒక దుర్మార్గుని రాక్షసుని గడ్డ దింపాల్సిన అవసరం 100% తూప్రాన్పేట గ్రామం నుంచే మొదలు కావాలి మొదలు పెడతారా లేదా రైట్ ఏమంటున్నారు సార్ ఓటర్లు ఏమంటున్నారు ఎందుకంటే సమస్యలు చాలా ఉన్నట్టున్నాయి మీరు నర్సు వెళ్తుంటే రోడ్ల పరిస్థితి కావచ్చు ఇతర విషయాలు కావచ్చు చాలా ఇష్యూస్ని మీ దృష్టికి తీసుకొస్తున్నట్టున్నారు ఆ రోడ్డు చూడండి నర్సే రోడ్డు ఈ ఊళ్ళో నర్సి కాలు పెట్టినప్పటి నుంచి దాంబర్ రోడ్డు సిసి రోడ్డు ఉంది రోడ్ల సమస్య ఎక్కడ ఉన్నాయి మట్టి రోడ్లే ఈ ఊర్లో పుట్టి మీరు మాటలలోనే రోడ్ల సమస్య ఉన్నాయని చెప్తున్నారు చూడండి సందులలో సిసి రోడ్లు ఉన్నాయి రోడ్ల సమస్య ఎక్కడిది రెండో విషయం సమస్యలు అనేవి ఏ ఒక్కరు కూడా ఒక సమస్యనే చెప్తారంటే కూడా ఎవ్వరు చెప్పట్లేదు మారేమ్మ దగ్గరికి పోయినాం మారేమ్మ దగ్గరికి పోయి అవ్వా అన్న బిడ్డ ఇవాళ బతుకుతున్నా అంటే ఆ కేసీఆర్ ఇచ్చిన పెన్షన్తో బతుకుతున్నా లేకపోతే నేను బతకకుంటే అది వచ్చినందుకే ఇలా 3 గుడ్లు తింటున్నా అని చెప్పింది గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నప్పుడే కొన్ని సమస్యల పరిష్కారం దొరికింది కొన్ని పరిష్కారాలు ప్రారంభమైనాయి పథకాలు ప్రారంభమైనాయి కానీ దురదృష్టవశాత్తు మేము టీఆర్ఎస్ శాసనసభ్యుని ఊడగొట్టుకోవడం వల్ల 2018 నుంచి ఇప్పటి వరకు సమస్యలన్నీ ఎక్కడెక్కడే ఉన్నాయి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు తప్పకుండా ఈ సమస్యల పరిష్కారం మీ వల్లనే అవుతుంది టీఆర్ఎస్ వల్లనే అవుతుంది కాబట్టి మేము ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటాం అని చెప్పి మాకు కూడా తెలుసు ఈ సమస్యలు ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి చేయడానికి లేదు ఎన్నికల తర్వాత కూడా చేయగలిగితే మీరే చేయాలి టీఆర్ఎస్ పార్టీనే చేయాలనే మాటను కూడా ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు ఈ 3.5 ఏళ్లుగా ఒక్కరోజు కూడా వచ్చి ప్రజల్లో ఒక ఉద్యమం చేసింది కానీ లేదా మా తరఫున మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున వెళ్ళి మంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది కానీ ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది కానీ ఏ ఒక్కరోజు కూడా సందర్భం లేదు నువ్వు అనాథలాగా వదిలేసావు నియోజకవర్గాన్ని
కనీసం ముఖ్యమంత్రి గారు పంపించిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఆ చెక్కులను అందించడానికి కూడా నీకు సమయం లేకపోయింది, ఎన్నడూ కూడా రాలేదు అనే మాటను ప్రజలే నిలదీస్తున్నారు ఆయనను. మరి ఇవాళ 3.5 ఏళ్ళుగా నీకు నిధులు రాలేదు ప్రతిపక్షంలో ఉన్నా అని చెప్పిన వాడివి, మరి ఇవాళ నువ్వు అధికార పక్షంలో పోయినావా? ఇవాళ కూడా మళ్ళీ ఇంకో ప్రతిపక్షంలో పోయినావు కదా, ఎందుకు పోయినావు? ఏం సాధిస్తానికి పోయినావు? ఇవాళ ఎట్లా తెస్తావు అభివృద్ధి? ఎక్కడి నుంచి నిధులు తెస్తావు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. బీజేపీ పాలసీ తప్పకుండా మోటార్ల మీటర్లు పెట్టాలనేది చట్టమే తెచ్చిండ్రు, విద్యుత్ సంస్కరణ చట్టంలోనే తెచ్చిండ్రు. చట్టాన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు, దేశ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు, విద్యుత్ ఉద్యోగులందరూ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి చట్టాన్ని ఆపేసి పాత చట్టంలో 2005 చట్టంలో ఉన్నదాన్ని క్లాజ్ను ఉపయోగించుకొని ఇప్పటికే విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించడం స్టార్ట్ చేసిండ్రు. అంతటి కూడా మాకు కూడా ప్రతి దాంట్లో కూడా మీటర్లు మీరు బిగిస్తేనే మీకు గ్రాంట్ ఇస్తాం, మీటర్లు మీకు బిగిస్తేనే మీకు ఈ పథకంలోకి భాగం ఇస్తాం, మీ పథకంలో చేర్చుకుంటామని చెప్పి మా మెడ మీద కూడా కత్తి పెట్టిన మాట వాస్తవం. అందుకే మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండ్రు, కేసీఆర్ కంట్రోల్లో ప్రాణపూర్ణంగా బాయికాడికి మీటర్ రానియ్యను, కానీ మునుగోడు ప్రజలారా జాగ్రత్తగా ఉండండి, మీరు బీజేపీకి ఒక ఓటు వేయడం అంటే మీరు బాయికాడ మీటర్ పెట్టమని కాగితం రాసిచ్చినట్టే అనే మాటను స్పష్టంగా చెప్పిండ్రు. తప్పకుండా మేము బీజేపీ విధానం ఇదనే విషయాన్ని ప్రజలకు చెప్తాం, చెప్పి తీరుతాం. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను మీరు అమలు చేస్తున్నారని చెప్తున్నారు. ఈ తరుణంలో మరి మునుగోడు నియోజకవర్గంలో 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు అందరూ కూడా దిగారు కదా, ఇంత ప్రచారం అంగు ఆర్భాటాలు అవసరమా అని అంటున్నారు. అవును, మేము దిగింది కేవలం రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమే, మేము వచ్చిన టీఆర్ఎస్ పార్టీ నుంచి. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలవడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు మునుగోడుకున్నటువంటి శాశ్వతమైనటువంటి సమస్య ప్రోసెస్, ఇది ఇప్పుడుది కాదు, 50-60 సంవత్సరాలు ఇండియా వ్యాప్తంలో కూడా ఉన్నటువంటి. ఒకప్పుడు తెలంగాణ కేసీఆర్ గారు ఈ ఫ్లోరోసిస్ సమస్య విషయంలో మరి ఆ రోజు ఉద్యమం మీద చెప్పినటువంటి వ్యక్తి, ఆ తర్వాత మిషన్ భగీరథ ద్వారా శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలంటే ఈ మునుగోడు నియోజకవర్గంలో ఏ మెడికల్ షాప్ అడిగినా కానీ అక్కడ ఉన్నటువంటి షాప్ ఓనర్స్ చెప్తారు ఒకప్పుడు డిమాండ్ ఏముండే ఇప్పుడు ఏముందని పరిస్థితి. దీంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పదవిధం కావడానికి రైతాంగాన్ని పెద్ద ఎత్తున గొప్ప కార్యక్రమాలు 24 గంటల కార్యక్రమం, తాగడానికి నీళ్ళు, ఇరిగేషన్ వాటర్, ఇమీడియట్ కాకుండా పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాలు, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నేను అడుగుతా బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ ఒక ఏడాది ఎలక్షన్ పెట్టుకొని బలవంతంగా ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం ఇచ్చే నేను అడుగుతా. ఇప్పుడు బీజేపీ అయినా చాలా మాట్లాడుతుంది కదా, మరి గతంలో బై ఎలక్షన్ జరిగినటువంటి హుజురాబాద్ కానీ దుబ్బాకలు కానీ మీ ఇద్దరు క్యాండిడేట్లు గెలిచింది, ఏడాదిన్నర ఏడాది అయిపోయింది, ఏ ఒక్క రూపాయి తీసుకొచ్చి మీరు సెంటర్ నుంచి ఖర్చు పెట్టినట్టు చెప్పాలి, మరి ఈయన ఏం చేయగలుగుతాడో కూడా చెప్పాలి. మొన్నదేమో TV9లో నిన్న ఉన్న డిబేట్లో ఏం చెప్పిండు, అవి నేను కాంట్రాక్ట్ తీసుకున్న మాట వాళ్ళు, మళ్ళీ నిన్న ఏం చెప్తాను నేను ఒప్పుది కాదు. ఉద్దస్తమానం ఇదేనా అంటే ప్రజల ప్రాణాలని మనంగా పెట్టి నువ్వు ఎలక్షన్ తీసుకొచ్చి ఈరోజు బలవంతంగా ప్రజల మీద రుద్ది నేను ఇప్పుడు ఎలక్షన్ కర్త గెలుస్తా అని చెప్పి నేను డబ్బులతో ఏదైనా సాధ్యమవుతుందని చెప్పి నువ్వు విర్రవీగేటువంటి తత్వం డెఫినెట్గా బుద్ధి చెప్తాను. ఆ డిగ్రీ కాలేజ్ ఎలక్షన్ల ముంగట గవర్నమెంట్ ఇవ్వకపోతే నా సొంత ఖర్చులతో ఇస్తా అని చెప్పిన ఆయన, మరి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడినప్పుడు నల్గొండలో మేము 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నామని చెప్పింది కదా, మరి ఎందుకు చేయలేకపోయారు? 24 గంటల కరెంటు పరిష్కారం ఎవరు చేయాలి? వరంగల్లో సుట్టాలన్నారా? వరంగల్ ఎవరు లేదా?
ముందే పెన్షన్ వస్తుందా మీకు? మర్చిపోతా సార్ కొంచెం వెడల్పుగా నరేష్ కొంచెం లాంగ్ ఫోటో తీసుకోండి. ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, 12 సార్లు మునుగోడులో ఎన్నికలు జరిగితే ఏ ఒక్కసారి కూడా ఆడబిడ్డ ఈ మునుగోడుకి ఎమ్మెల్యే కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆడబిడ్డని మునుగోడు నుంచి ఎమ్మెల్యే చేయడానికి సోనియా గాంధీ గారు పాల్వై స్రవంతికి ఇక్కడ టికెట్ ఇచ్చిండ్రు. మా అక్కలకు మా చెల్లెళ్లకు దండం పెట్టి నేను చెప్తున్నా, ఒక ఆడబిడ్డకు అవకాశం వచ్చింది మీరు కాపాడుకోండి. ఇవాళ ఆడబిడ్డలకు అవకాశాలు రావు, వచ్చినప్పుడు కాపాడుకోకపోతే, వచ్చినప్పుడు మీరు గెలిపించుకోకపోతే, మీ ఆడబిడ్డను మీరు కడుపులో పెట్టి చూసుకోకపోతే ఈ సమాజంలో మీ విలువ తగ్గుతుంది, మీ గౌరవం తగ్గుతుంది. ఇవాళ ఈ నియోజకవర్గంలో 55% ఓట్లు ఆడబిడ్డలు ఉన్నాయి, 120,000 ఓట్లు మీ ఉన్నాయి, 100,000 ఓట్లు మీవి మీరు వేసుకుంటే మునుగోడులో 30,000 ఓట్లతో పాల్వాయి స్రవంతి గెలుస్తుంది. అందుకే ఇవాళ మా యువకులతో పాటు మా అక్కలకు మా చెల్లెళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్క అవకాశం ఇవ్వండి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 2014లో ఇచ్చిండ్రు, రాజగోపాల్ రెడ్డి గారికి 2018లో ఇచ్చిండ్రు, పాల్వాయి స్రవంతికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఆడబిడ్డను గెలిపించండి. మీ సమస్యల మీద కొట్లాడుతుంది, మీకోసం మీకోసం అవసరమైతే తన రక్తాన్ని దారగబోసి మీ ప్రాంతం అభివృద్ధి చేస్తుంది. ఆమె ఎవరో కాదు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు మీ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిండు. ఆయన బిడ్డనే, పక్కనే బంగారు గడ్డనే వాళ్ళ ఊరు. కాబట్టి మీ ఊర్లో మీరు గెలిపించుకుంటే మీ బిడ్డగా పనిచేస్తుంది. మీ ప్రతి గడపలు అభివృద్ధి వచ్చే విధంగా ఈ ప్రభుత్వాల మెడలు వచ్చి పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఆడబిడ్డ, మీ ఇంటి బిడ్డ, మీ అందరికి మళ్ళీ ఒకసారి చేతులెత్తి దండం పెడుతున్నా. డబ్బులకు మునుగోడు ఆత్మగౌరవం అమ్ముడు పోదు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడినటువంటి గడ్డ పైసల కమ్ముడు పోదని ఈ పేదింటి బిడ్డ. మరి మీరే తండ్రులు, మీరే తమ్ముళ్ళు, మీరే అన్నలు, అక్కలు, చెల్లెలై ఈ అక్కను నాకు తోడుగా అసెంబ్లీకి పంపాలని మరొక్కసారి కోరుతూ మరి ఇప్పుడు స్రవంతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మనం ఎవ్వరం కోరుకొని ఎన్నిక ఇక్కడికి వచ్చింది, అక్క మాట్లాడుతూ ఎందుకు ఎన్నిక వచ్చింది, ఎన్ని ఏ పరిస్థితుల్లో ఈ ఎన్నిక వచ్చింది అన్న విషయాన్ని చెప్తా ఉన్నారు. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే మనం నమ్మి రాజగోపాల్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించినమో వారే ఈరోజు మన పార్టీ గుండె మీద దన్ని మనందరి ఆత్మగౌరవాన్ని తుంగలో కలిపి మునుగోడు నియోజకవర్గం ఓటర్లు ప్రజలు అంటే డబ్బుతో అమ్ముడు పోతారన్న భావన కల్పించి మనందరినీ అవమానించిపోయిండు.
మనకు నేర్పించింది రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం అవునా కదా. ఈ దోపిడీ దొంగల్లాగా దోచుకోవడం కాదు, చట్టానికి వ్యతిరేకమైన పనులు చేసేది కాదు, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నడుచుకునే ఏకైక పార్టీ ఏది? ఈరోజు ఈ మహనీయుల ఆత్మ సాక్షిగా మీ అందరి ముందర ఇక్కడున్న అందరం కూడా ప్రమాణం చేసి చెప్తున్నాం, మునుగోడు గట్ట మీద నీలి జెండ ఎగరేసేదాకా నిద్రపోయేది లేదు. మిత్రులారా చాలా చాలా ధన్యవాదాలు. ఎర్ర టెండులో కూడా అమ్మలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెలు అందరు కూడా త్యాగం చేసి ఇక్కడికి వచ్చిండ్రు. ఇప్పుడు మీరు కొంచెం దారి ఇస్తే ఈ రోజు మేము పోయి నామినేషన్ పేపర్ సబ్మిట్ చేస్తాం మిత్రులారా.